కాసేపట్లో బీహార్ కు సీఎం కేసీఆర్ గాల్వన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగుల వేట సీఎం ఇంటి దగ్గర తగ్గని ఉద్రిక్తత ఇబ్రహీంపట్నం కుని ఆపరేషన్ ఘటనపై విచారణ నలుగురు మృతికి ఇన్ఫెక్షన్ కారణమని ప్రాథమిక నివేదిక ఖైరతాబాద్ లో కొలువు తీరిన మహా గణపతి పంచముఖ మహాలక్ష్మి అవతారంలో దర్శనం నిఘా నీడలో బడ గణపతులు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి వాడవాడలో పూజలు అందుకోనున్న గణపతి నేటి నుంచి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు విశాఖలో పూజలు అందుకుంటున్న మహా గణపతి గాజువాకులో కొలువైన 89 అడుగుల గణనాథుడు పొట్ట కండరాలతో వినాయకుని ఆకృతి యోగ గురువు సచ్చిదానంద అద్భుత విన్యాసం ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ రసాభాస వైస్ చైర్మన్ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం మంచిర్యాల బొప్పారంలో విషాదం కరెంట్ షాక్ తో తల్లి కూతురు మృతి తండ్రి పరిస్థితి విషమం వికారాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి అస్వస్థత 120 మందికి అనారోగ్యం 2 రోజులుగా హెల్త్ క్యాంప్ పల్నాడు వినుకొండలో అగ్ని ప్రమాదం టైలరింగ్ షాప్ దగ్ధం 2 లక్షల ఆస్తి నష్టం శ్రీశైలంలో 11 అడుగుల భారీ కొండ చిలువ భయాందోళనకు గురైన స్థానికులు ఒంగోలు జేఎంబి చర్చిలో మరోసారి ఘర్షణ కొట్టుకున్న రెండు వర్గాలు తాళాలు వేసిన పోలీసులు బీజేపీ బహిష్కృత నేత సీమా పాత్ర అరెస్ట్ ఇంట్లో పనిచేసే బాలికను హింసించినట్లు కేసు చెన్నైలో వ్యాపారవేత్త ఇంట్లో పురాతన విగ్రహాలు 300 ఏళ్ల నాటివిగా గుర్తించిన అధికారులు నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇరాక్ లో ఆందోళనలు హింసాత్మకం 30 మంది మృతి 400 మందికి గాయాలు ఆసియా కప్ లో ఇండియా వర్సెస్ హాంకాంగ్ దుబాయ్ వేదికగా రాత్రి మ్యాచ్